భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వదేశంతో పాటుగా విదేశాల్లోనూ మంచి క్రేజ్ ఉంది మోదీ ఏ దేశానికి వెళ్ళినా కూడా ఆ దేశ నాయకులతో సమానంగా మోదీకి అక్కడి ప్రజల్లో గుర్తింపు లభిస్తుంది తాజాగా బాలీలో జరిగినటువంటి జీ ట్వంటీ సమ్మిట్లోనూ మోదీ మరోసారి విశ్వగురువుగా కీర్తించబడ్డారా ఇండోనేషియా వేదికగా బాలీలో జరిగినటువంటి జీ ట్వంటీ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైలైట్ గా నిలిచారు ఇక సమ్మిట్లో పాల్గొన్నటువంటి ఇతర దేశాధినేతలు మోదీని ఆలింగనం చేసుకుని సంభాషించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది మోడీని ప్రేమించే వాళ్ళు ఉంటారు ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఆయన ప్రస్తావన తీసుకురాకుండా ఉండలేరు ఇండోనేషియా వేదికగా బాలీలో జరిగినటువంటి జీ ట్వంటీ సదస్సులో కూడా అధినేతలు ఇదే సూత్రాన్ని అనుసరించారు ఏకంగా ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో జీ ట్వంటీ దేశాలకు నాయకత్వం వహించాలని మోదీని కోరారు డిసెంబర్ ఒకటి నుంచి భారత్ అధికారికంగా జీ ట్వంటీ దేశాలకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తుంది వాస్తవానికి ఈ సమస్యకు ముందు మోదీ దౌత్యపరంగా చేయాల్సింది మొత్తం చేశారు కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం స్తబ్దుగా ఉన్నప్పటికీనూ ఒక భారత్ మాత్రమే గణనీయమైనటువంటి ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి అమెరికా లాంటి దేశాలకు ఎగుమతి చేసింది దీంతో మోదీ నాయకత్వంపైన ప్రపంచ దేశాల నాయకులకు నమ్మకం ఏర్పడింది దీనికి తోడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం సమయంలో ఇరు దేశాల అధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు యుద్ధం విరమించాలని కోరారు నాడు మోడీ చెప్పినటువంటి మాటలే ప్రస్తుతం ఆ ఇరు దేశాల అధినేతలకు శిరోధాగ్యమవుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది ఇక విదేశాలకు వెళ్తే మాత్రం ఆయన రాక కోసం అక్కడ అభిమానులే కాదు ఆయా దేశాల అధినేతలు కూడా ఎదురు చూస్తారు అంటే మోడీ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అమెరికా చైనా రష్యా బ్రిటన్ పర్యటనలకు మోడీ వెళ్లినప్పుడు ఆయా దేశాల్లోని భారతీయులతో పాటుగా అక్కడి ప్రజలు కూడా మోదీ కోసం ఎదురుచూశారు మోదీ మోదీ అంటూ ఆయనతో ఏర్పాటు చేసినటువంటి సమావేశ ప్రాంగణాలు మార్మోగే ఇక ఆయా దేశాల అధినేతలు కూడా మోడీకి రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికారు విదేశాంగ విధానం అమలులో మోదీ తనదైనటువంటి చతురత ప్రదర్శిస్తూ అగ్రదేశాల అధినేతలకు మంచి మిత్రుడిగా గుర్తింపు పొందారు విశ్వగురువుగా కీర్తించబడుతున్నారు ఇలాంటి ఘటనే ఇండోనేషియా బాలిలో ఆవిష్కృతమైంది అక్కడ ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మోడీకి ఘన స్వాగతం పలికారు జీట్వంటీ లీడర్స్ లో ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ సెక్షన్స్ లో పాల్గొన్నారు అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను కలుసుకున్నారు వారిద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేశారు మోదీ ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్షన్స్ కోసం బైడెన్ ఆయనను కలుసుకోవడానికి వచ్చారు బైడెన్ తన వైపు వస్తుండడాన్ని గమనించిన మోదీ తన కుర్చీ నుంచి లేచి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు అనంతరం ఆత్మీయంగా ఆలింగనం చేశారు ఆ సమయంలో అక్కడ నిల్చున్నటువంటి విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను బైడెన్ కు పరిచయం చేశారు అయితే కొద్దిసేపు అక్కడే నిల్చుని మాట్లాడారు ఆ తర్వాత మోదీ పక్క కుర్చీలోనే ఆసీనులయ్యారు బైడెన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయుయల్ తో ప్రధాని మోదీ కొద్దిసేపు సంభాషించారు ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వేదికపై మోడీ వద్దకు నడుచుకుంటూ రావడం మోడీ కూడా మర్యాద పూర్వకంగా లేచి కరచాలనం చేయడం ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించడం పరిచయ కార్యక్రమం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది మోడీ పవర్ నెటిజన్లను కీర్తిస్తున్నారు దాదాపు దటీజ్ మోడీ మేరా భారత్ మహాన్ పవర్ ఆఫ్ ది ఇండియా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ట్వంటీ గ్రూప్ ప్రధాన కార్యాచరణ ముగిసింది కానీ భారత్ అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఇతర దేశాల నేతల ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు ఇక బాలీలోని మడ అడవులును వీరంతా సందర్శించారు ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రన్ ఇతరులు తమన్ హుటన్ గు రాయ్ రాయ్ మడల్లో మొక్కలు నాటారు ఇక భారత ప్రాచీన సుసంపన్నమైనటువంటి సాంప్రదాయ కళాకృతులను వివిధ దేశాలకు బహుకరించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అలవాటు ఈసారి జీ ట్వంటీ సమావేశంలో పాల్గొన్నటువంటి వివిధ దేశాల అధినేతలకు గుజరాత్ హిమాచల ప్రదేశ్ నుంచి తీసుకువచ్చినటువంటి బహుమతులు అందజేశారు కాంగ్రెస్ సూక్ష్మ పెయింటింగ్స్ ను బైడెన్ కు అందజేశారు గుజరాత్ చేనేత చీరమాత నీ పచేడి రిషి సునాక్ కు ఇక ఛోటా ఉదయపూర్లోని రాధ్వా కళాకారుల గిరిజన జానపద కల పితోరాను ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంతోనీ అల్బెనిస్కు ఇక పటాన్ పటోల దుప్పట్టాను ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోనీకి సాంప్రదాయ ఆగేట్ పాత్రలను ఫ్రాన్స్ జర్మనీ సింగపూర్ అధినేతలకు అందించారు బాలీ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న బ్రిటన్ ప్రధానమంత్రితో మోదీ జరిపినటువంటి సమావేశం అనంతరం ఆయన భారతీయులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు భారత యువ నిపుణులకు ఏటా మూడు వేల వీసాలు అందించేటువంటి కొత్త పథకానికి రిషి సునక్ ఆమోదం తెలిపారు మోడీ మాట్లాడిన కొద్దీ రిషి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు అయితే దీని ప్రకారం బ్రిటన్ పౌరులు సైతం భారత్లో నివసించేందుకు పనిచేసేందుకు కూడా వీలు కల్పించేటువంటి ఈ పథకాన్ని రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మొదట్లో అధికారికంగా ప్రారంభిస్తారు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల వయసు ఉన్నటువంటి డిగ్రీ పట్టభద్రులైనటువంటి భారతీయ పౌరులు బ్రిటన్కు వచ్చి రెండు సంవత్సరాల వరకు చదువుకోవడంతో పాటుగా ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఏటా మూడు వేల వీసాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది వాణిజ్యం రక్షణ భద్రత రవాణా రంగాల్లో పరస్పర సహకారం పైన రిషి సునాక్తో మోడీ చర్చలు జరిపారు ఇక ఫ్రాన్స్ సింగపూర్ జర్మనీ ఆస్ట్రేలియా ఇటలీ అధినేతలతో వివిధ అంశాలపై చర్చించారు వచ్చే ఏడాది భారత్లో నిర్వహించనున్న జీ ట్వంటీ సదస్సును మొదట ఢిల్లీలో నిర్వహించాలనుకున్నారు కానీ ఈసారి బాలీ తర్వాత కాశ్మీర్లో జరపాలనేసి మోదీ అనుకున్నారు ఆ దిశగా కార్యాచరణ కూడా మొదలైంది విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇప్పటికే కాశ్మీర్లో ఏర్పాట్లను ఒక కొలికి తీసుకువచ్చారు కాశ్మీర్ సమస్యను పాకిస్తాన్ ఎలా రావణ కాష్టలాగా రగుల్చుతుందో దీనికి చైనా వంటి దేశాలు ఎలా వంత పాడుతుందో చెప్పేటువంటి ఉద్దేశంతోనే కాశ్మీర్లో జీ ట్వంటీ మలి సదస్సు ద్వారా వెల్లడించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దీనిని చైనా పాకిస్తాన్ ఇంకా స్పందించలేదు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారత్తో పాటుగా విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారండంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు మోదీ విదేశీ పర్యటనలో అక్కడి ప్రజలు మోదీకి జయ ధ్యానాలు పలుకుటం చూస్తుంటాం కానీ ట్వంటీ సదస్సులో సైతం ప్రపంచ అగ్ర మించి నుంచి మోదీ హైలైట్ గా నిలిచారండంలో అతిశయోక్తి లేదు